అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్ అందరికి, వంశీ, నందిని, చందు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎన్కరేజింగ్ అస్. ఐ థింక్ డిసెంబర్ 3 ఇదే స్టేజ్ మీద మనం సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాం. ఆ రోజు మిగిలిన మైండ్ బ్లాంక్ గా ఉండింది, ఏం జరగబోతుందో, ఆడియన్స్ ఎలా యాక్సెప్ట్ చేస్తారో సినిమాని. ఎందుకంటే మన ఇండస్ట్రీ ఎలాంటిదంటే, ఒకసారి ప్రోడక్ట్ ఆ ఫ్రైడే రోజు బయటకు వెళ్ళిన తర్వాత మనం ఇంకేం చేయలేము, అది జస్ట్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయాలి. వేరే ఇండస్ట్రీస్ లో అంటే ప్రోడక్ట్ బయటకు వెళ్ళి దాంట్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే వెర్షన్ 2, వెర్షన్ 3 అప్డేట్స్ ఏదో రిలీజ్ చేస్తూ ఉంటారు టు మేక్ ది ఆడియన్స్ యాక్సెప్ట్, బట్ ఇక్కడ అలా కాదు. సో ఈ ఫ్రైడే సాటర్డే సండే లాస్ట్ ఫ్యూ డేస్ వెరీ క్రూషియల్ డేస్ అని అలా చాలా సంతోషంగా ఉంది. ఇదే స్టేజ్ మీద మొన్న నంబర్స్ చాలా మంది ఫోన్ చేసి మామూలుగా సినిమా చూసి బాగుంది బాగుంది అంటారు, కానీ ఇక్కడ సినిమాని ఓన్ చేసి బాగుంది అంటున్నారు. సో ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ, ఎస్పెషలీ ఫ్యామిలీస్, ఉమెన్ ఆడియన్స్ అందరూ చాలా బాగా అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. మొత్తానికి ఇద్దరు మామూలు కలిసి నాకు ఒక కమర్షియల్ బ్లాక్ బస్టర్ ఎలా ఉంటుందో చూపించారు, నాకు నేర్పించారు. అండ్ నాకు వెంకిమామ సురేష్ మామ పర్సనల్ హిట్ అని కాదు, ఇది తాతగారి డ్రీమ్, ఇది తాతగారి సక్సెస్. సో ఐఎమ్ మోస్ట్ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అలాగే బాబీ, కొంతమంది డైరెక్టర్స్ అప్పుడప్పుడు నా లైఫ్ లోకి వచ్చి నా కెరియర్ లోకి వచ్చి నాకు ఒక కొత్త దారి చూపిస్తారు. బాబీ నాకు ఈ సినిమాతో కొత్త దారి చూపించాడు, అది కామెడీ విషయంలో అయినా మిలిటరీ సర్జికల్ స్ట్రైక్ విషయంలో అయినా. థ్యాంక్ యూ సో మచ్ బాబీ. అలాగే రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ ఫస్ట్ టైం కలుస్తున్నాను రిలీజ్ తర్వాత. సార్, తడాకా సినిమా ముందు నాలుగు చేతిని యాక్షన్ చేస్తారంటే అలా కాదు, మీరు తడాకా సినిమా తర్వాత నాకు ఒక కొత్త సినిమాలో ఆ మిలిటరీ ఎపిసోడ్స్ లో చాలా బాగా ఎంకరేజ్ చేస్తారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్వేస్. అండ్ డిఓపి ప్రసాద్ మురళ గారు, సో హ్యాపీ సీ యూ సార్, నిజంగా మిస్డ్ ఇన్ ఆల్ ద ఈవెంట్స్ టున్నా. ఒక సినిమా ఎక్కడో రాజమండ్రిలో స్టార్ట్ అయ్యి కాశ్మీర్ లో ఎండ్ అవుతుందంటే అది మామూలు విషయం కాదు. సో అలాంటి స్పాన్ చూపించాలంటే ఇట్స్ నాట్ అ జోక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, నంబర్ ఆఫ్ లేయర్స్ హ్యాండిల్ చేసి ఇట్ కంప్లీట్ జస్టిస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే టు బోత్ మై హీరోయిన్స్ పాయల్ అండ్ రాశి, చాలా మంది ప్రతి రిలేషన్షిప్ ఎంజాయ్ చేస్తున్నారు సినిమాలో. నాకు రాశికి ఉన్న ట్రాక్, నాకు పాయంకు ఉన్న ట్రాక్, అలాగే వెంకిమామాకి రాశికి ఉన్న ట్రాక్. సో ఐఎమ్ సో హ్యాపీ దట్ ఎవ్రీవన్ ఇస్ అప్రిషియేటింగ్ బోత్ యువర్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రిలీజ్ రాశి ఆన్ ఫ్రైడే. అండ్ పాయల్ ఆల్ ద బెస్ట్ యూ టు. అలాగే వెంకిమామ వింటేజ్ వెంకిమామ బ్యాక్ అంటున్నారు, వింటేజ్ కాదు, ఇది ఒక ఫ్రెష్ ఇన్నింగ్స్. వెంకిమామ హ్యాపీ సంక్రాంతి అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ఎఫ్టూ తెలియపారు, ఇప్పుడు హ్యాపీ క్రిస్మస్ అండ్ మళ్ళీ హ్యాపీ న్యూ ఇయర్ వెంకిమామ తెలియపుతున్నారు. సో వెంకిమామ యూనో ఐమ్ సో సో హ్యాపీ. అలాగే మా తెలుగు సినిమా ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై హోల్ టీమ్ ఏంటి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ చెప్పారు. కలిసి ట్రావెల్ చేశాము, ఇది నిన్న మొన్న మొదలైన జర్నీ కాదు. సో సో హ్యాపీ ఫర్ ఎవ్రీ వన్. అలాగే మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. సో మళ్ళీ తెలుగు ప్రేక్షకులు అందరికీ థ్యాంక్ యూ ఫర్ హావింగ్ సీన్ ద ఫిల్మ్ అండ్ ఎన్కరేజ్ దస్. ఎవరైతే సినిమా చూడలేదో వెళ్ళి థియేటర్ లో సినిమా ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీతో కలిసి వెళ్ళండి. పైరసీ గురించే కాదు, బట్ ఈ సినిమా థియేటర్ లోనే ఎంజాయ్ చేయాలి కలిసి గ్రూప్ గా. సో థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ లవ్ యూ.